వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్ డే స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి స్టూడెంట్స్ ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ పైన ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్ బిట్స్ అనేవి చూద్దాము ప్రీవియస్ పేపర్ బిట్స్ చేయడం వలన మనకి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా బిట్స్ అడుగుతున్నాడు అనేది ఒక అవగాహన అయితే వస్తుంది సో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినటువంటి బిట్ ఎలా ఉందనే చూద్దాము స్టూడెంట్స్ విల్ అచీవ్ దేర్ గోల్స్ సో ఇక్కడ బిగన్ విత్ దేర్ గోల్స్ దేర్ గోల్స్తో స్టార్ట్ చేయమని అన్నాడు యాక్టివ్ వాయస్లో ఉంది పాసివ్ వాయస్లకు మనం చేంజ్ చేయాలి ఇక్కడ వచ్చేసి విల్ ప్లస్ వివన్ వచ్చింది అంటే సింపుల్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది మనం పాస్ట్ వ్యాసులో ఫ్యూచర్ కంటిన్యూస్లోకి మార్చాల్సి ఉంటుంది విల్ వస్తే విల్ బీ అవుతుంది సో ఆన్సర్ వచ్చేసి దేర్ గోల్స్ విల్ బీ వి వన్ కాబట్టి వి మార్చాలి అచీవ్డ్ బై స్టూడెంట్స్ దేర్ గోల్స్ విల్ బీ అచీవ్డ్ బై స్టూడెంట్స్ నెక్స్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో అడిగిన బిట్ చూద్దాము రోజా హ్యాస్ గివెన్ మీయే గిఫ్ట్ సో హ్యాజ్ వచ్చింది అదేవిధంగా గివెన్ వి త్రీ వచ్చింది సో హ్యాజ్ వచ్చిందంటే మనకి హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి వర్బము వి త్రీ అవ్వాలి సో బిగన్ విత్ ఏ గిఫ్ట్ అన్నాడు ఏ గిఫ్ట్తో స్టార్ట్ చేయమన్నాడు ఏ గిఫ్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ రావాలి ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్ టు మీ బై రోజా సో ఆన్సర్ వచ్చేసి ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ బై రోజా నెక్స్ట్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చినటువంటి బిట్ చూద్దాము స్నేహ వ్రైట్స్ నవల్స్ బిగిన్ విత్ నవల్స్ సో నవల్స్తో బిగిన్ స్నేహ వ్రైట్స్ నవల్స్ సో అక్కడ వ్రైట్స్ వచ్చింది వర్బకి యాస్ వచ్చింది సింపుల్ ప్రెజెంట్ టాన్స్లో ఉంటే మనం పాశ భాషలో కంటిన్యూస్లో రాయాలి ఈ జిఎంఆర్ వి త్రీ రావాల్సి ఉంటుంది సో నవల్స్ అంటే ఫ్లోరల్ కాబట్టి ఆర్ రావాలి నవల్స్ ఆర్ రిటన్ బై స్నేహ నవల్స్ ఆర్ రిటర్న్ బై స్నేహ నెక్స్ట్ మే టూ థౌజండ్ సెవెంటీన్ సప్లిమెంటరీ పేపర్లో అడిగిన బిట్ అండి ఒకసారి బిట్ని చూద్దాము వి టిక్ సమ్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ సో బిగిన్ విత్ వాటర్ వాటర్తో స్టార్ట్ చేయమన్నాడు ఇక్కడ వచ్చేసి టుక్ వీటి వచ్చింది అంటే సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ యాక్టివాస్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ మనం పాస్టివాస్గా రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ వి విక్ సమ్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ సో వాటర్ అనేది మనం సింగులర్గా చెప్పుకుంటాం అన్కౌంటబుల్ వచ్చింది కాబట్టి వజ్ కానీ వర కానీ రావాలి వాటర్ వాజ్ టేక్ ఎన్ ఇన్ ఏ గ్లాస్ బై ఆజ్ సో మనకి ఏమవుతుందంటే ఆజ్ అవుతుంది వాటర్ వాజ్ టేకెన్ ఇన్ ఏ గ్లాస్ బై ఆజ్ ఉయ్యము ఆజ్ అవుతుంది నెక్స్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ బిట్ చూద్దామండి ద టీచర్ వాజ్ టీచింగ్ ద చిల్డ్రన్ ద టీచర్ వాజ్ వచ్చింది సో పాస్ట్ కంటిన్యూస్ వచ్చిందంటే మనం బీయింగ్ చేర్చాల్సి ఉంటుంది

నెక్స్ట్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి బిట్ ఎప్పుడు చూద్దాము సి రీడ్స్ ద నవల్ బిగిన్ విత్ ద నవల్ అండి ఇక్కడ నవల్తో స్టార్ట్ చేయమన్నాడు రీడ్స్ వారికి వచ్చింది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ అవుతుంది సింపుల్ ప్రెజెంటెన్స్ వస్తే మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి నవల్ మనకు సింగులరే కాబట్టి ఈజ్ రావాలి ద నవల్ ఈజ్ రీడ్ బై హెర్ర సి మనకి ఏమవుతుంది హెర్ర అవుతుంది నెక్స్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిట్ ఒకసారి చూద్దాము రహీమ్ రిపేర్స్ ద రేడియోస్ బిగిన్ విత్ ద రేడియోస్ ద రేడియోస్తో బిగిన్ చేయమన్నాడు సో ఇక్కడ గర్భకి యాస్ వచ్చింది కాబట్టి ఈజీ యాము ఆర్ రావాలి రేడియోస్ ఫ్లోరల్ కాబట్టి ఆర్ రావాలి ద రేడియోస్ ఆర్ రిపేర్డ్ బై రహీమ్ నెక్స్ట్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ బిట్ చూద్దామండి ద స్కూల్ హ్యాస్ ద రిజల్ట్స్ ద స్కూల్ హ్యాజ్ ద రిజల్ట్స్ సో ఇక్కడ ద స్కూల్ హ్యాజ్ అనౌన్స్డ్ అండి ఇక్కడ అనౌన్స్డ్ అనేది టైపింగ్ మిస్టేక్ ద స్కూల్ హ్యాజ్ అనౌన్స్డ్ ద రిజల్ట్స్ సో బిగిన్ విత్ ద రిజల్ట్స్ ద రిజల్ట్స్ అనేది మనకి రిజల్ట్స్ అనేది మనం టోటల్గా చెప్పుకోండి సింగిల్గా చెప్పుకుంటాం సో ద రిజల్ట్స్ హ్యాజ్ వచ్చింది హ్యాజ్ వచ్చింది కాబట్టి బీన్ రావాలి ద రిజల్ట్స్

సో ఈ విధంగా మనం ఈ యొక్క యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా చేసామండి టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు వచ్చినటువంటి బిట్స్ చేయడం జరిగింది దీనిపైన మనం కాన్సెప్ట్ వీడియో కూడా చేస్తాను మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కనుక నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై